हाय फ्रेंड्स मीर चुस्नार कार्तिक टॉक्स नेनु मी कार्तिक फ्रेंड्स ई रोज 26 ఐపీఎల్ మ్యాచ్ అయితే మనం చూడబోతున్నాము. ఈ రోజు మ్యాచ్ ఎవరో ఎవరికంటే రాజస్థాన్ రాయల్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఫ్రెండ్స్ వీళ్ళిద్దరికి హెడ్ టు హెడ్ కాంబినేషన్లో మ్యాచెస్ చూసుకున్నట్లయితే మనం ఎస్ఆర్హెచ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ హెడ్ టు హెడ్ చూసుకున్నట్లయితే మోస్ట్ వీళ్ళు 20 గేమ్స్ అయితే ఆడటం జరిగింది. అందులో ఆర్ఆర్ 12 గేమ్స్ విన్ అయింది, ఎస్ఆర్హెచ్ 8 గేమ్స్ విన్ అయింది. అంటే ఎస్ఆర్హెచ్ కంటే ఆర్ఆర్ఏ కొంచెం బెటర్గా ఉందని చెప్పుకోవచ్చు వీళ్ళిద్దరి మధ్యలో. అయితే మనం ఈ సీజన్లో మనం చూసుకున్నట్లయితే లాస్ట్ 4 మ్యాచెస్ నుంచి ఆర్ఆర్ ఓడిపోతూనే వస్తుంది. ఎస్ఆర్హెచ్ లాస్ట్ మ్యాచ్ విన్ అయిన కాన్ఫిడెన్స్తో ఉంటుంది. సమ్ బెటర్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ఎక్సలెంట్గా ఉందని నేను అనుకుంటున్నాను. ఈరోజు ఎస్ఆర్హెచ్దే పై చేయి అవుతుందని అనుకుంటున్నాను. అయితే ఈరోజు రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ లెవెల్ను చూసుకున్నట్లయితే బట్లర్ వస్తాడు, జైష్వాలు, స్మిత్, సంజు శాంసన్, బెన్ స్టోక్స్, లామ్రరు, తెవాటియా, ఆర్చరు, శ్రేయస్ గోపాల్, త్యాగి, అరుణ్, ఉనాడ్కంత్. మన సన్ రైజర్స్ చూసుకున్నట్లయితే వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఎటువంటి చేంజ్ ఉన్నారు, వాళ్ళు ఎలా ఉంటే అలానే దిగుతారు వాళ్ళు. ఎందుకంటే గత మ్యాచ్ నుంచి గెలుస్తున్నారు, కొంచెం బాగుంది, బౌలింగ్ బాగుంది, బ్యాటింగ్ ఆర్డర్ కూడా బాగానే ఉంది, పర్లేదు. ఈరోజు కీ రోల్ టాస్ అనేది కీ రోల్ ప్లే చేయబోతుంది. ఎందుకంటే టాస్ విన్ అయ్యి ఎవరైతే ఫస్ట్, ఇప్పుడు టాస్ విన్ అయ్యి ఎస్ఆర్హెచ్ కనుక బ్యాటింగ్ తీసుకుంటే 172 స్కోర్ చేసే రేంజ్ ఉంది. అదే ఆర్ఆర్ కనుక టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తే 166-168 స్కోర్ చేసే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకే, వీరిద్దరిలో నాకు టాస్, ఇది మాత్రం టాస్ మీదే ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ మ్యాచ్ ఎవరైతే టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ చేస్తారో, ఈ పిచ్లో అయితే టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్న వాళ్ళకే లక్కు కలిసి వస్తుందని చెప్తున్నాను. చేంజింగ్ ఈ పిచ్లో చాలా కష్టం. అయితే ఈరోజు నేను ప్రెడిక్షన్ విషయానికి వస్తే, ఈరోజు నేను ఎస్ఆర్హెచ్ గెలుస్తానని అనుకుంటున్నాను. ఓకే, టాస్ రాజస్థాన్ రాయల్స్ గెలుస్తుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. దీన్ని ముక్కుసూటిగా మీరు నమ్మకండి, ఇది కేవలం జస్ట్ ప్రెడిక్షన్ మాత్రమే, జస్ట్ అనాలిసిస్ చేసి చెప్పడం మాత్రమే. అంతేకాని ఇది ఖచ్చితంగా కన్ఫామ్గా అవుతుందని అంద భావించకండి, జస్ట్ ప్రెడిక్షన్ మాత్రమే. మీ ఒపీనియన్ బట్టి వెళ్ళండి, అంతేకాని గుడ్డిగా నమ్మకండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.